हाय फ्रेंड्स वेलकम टू केटी रवल मन मॉर्निंग ब्रेकफास्ट गा वैरायटी वैरायटी दोसलु एला वेसुकोवालो मन चूसुकुंदाम। प्लेन दोस मसाला दोस एग् दोस वेजिटेबल्स दोस मुंदुगा ఒక కప్పు మినపప్పు అలాగే రెండు కప్పుల బియ్యం పాలిష్ రైస్ కాకుండా స్టోర్ రైస్ అయితేని చాలా రుచిగా వస్తాయి। అలాగే కొంచెం మెంతులు తర్వాత 1/2 కప్పు శనగపప్పు తర్వాత మొత్తం అంతా కడిగి 8 అవర్స్ నానబెట్టుకోవాలి। చూసారు కదా ఇలా నానిన తర్వాత కొంచెం 1/2 కప్పు అటుకులు తీసి మనం గ్రైండ్ చేసే ముందు నానబెట్టుకోవాలి। ఇప్పుడు గ్రైండర్ లో కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టిన మినపప్పు మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా వేసి అది మెత్తగా అయినంత వరకు గ్రైండ్ చేసుకోవాలి। గ్రైండ్ అయ్యాక మనం ఒక బౌల్ లోకి తీసుకుందాం। తీసుకొని అందులో రుచికి సరిపడా salt వేసుకొని బాగా కలుపుకోవాలి। ఇప్పుడు ఒక పెనం తీసుకొని అది హీట్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా దోస వేసి బాగా రౌండ్ గా తిప్పాలి। అది కొంచెం లైట్ గా ఉడికిన తర్వాత ఆయిల్ వేసుకుందాం। ఇప్పుడు ప్లేన్ దోస రెడీ। తర్వాత ఒక చిన్న గ్లాస్ లోని ఒక ఎగ్ ని విరుచుకొని వేసుకోవాలి। అది బాగా బీట్ చేసి ఒక పెనం మీద దోస పిండిని వేసుకొని బాగా రౌండ్ గా తిప్పుకోవాలి। ఇందాక బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ ని దాని మీద వేసి స్ప్రెడ్ చేయాలి। తర్వాత కొంచెం ఆనియన్స్ అలాగే బీట్రూట్ క్యారెట్ అలాగే కొత్తిమీర టమాటా వేసుకొని కొంచెం salt వేయాలి। అలాగే కొంచెం కారం కొంచెం ఆయిల్ వేసుకొని అటు ఇటుగా రోస్ట్ చేసుకుంటే ఎగ్ దోస రెడీ అవుతుంది। ఇప్పుడు మరొక దోస చేద్దాం। దోస పిండిని వేసి రౌండ్ గా వేసిన తర్వాత కొంచెం రోస్ట్ అయిన తర్వాత నేను ముందుగా ఆలు మసాలా కుర్మాని వేసుకున్నాను। కొంచెం లైట్ గా స్ప్రెడ్ చేసి వన్ సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి, అటువైపు కూడా ఫోల్డ్ చేసుకుంటే మసాలా దోస అనేది రెడీ అవుతుంది। ఇప్పుడు మరొక దోస చూద్దాం। దోస పిండిని ఇలా వేసుకొని రౌండ్ గా చేసుకున్న తర్వాత కొంచెం ఉడికిన తర్వాత ఆనియన్స్ క్యారెట్ బీట్రూట్ అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసుకున్నాను। ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇలాగా తిప్పుకుంటే వెజిటేబుల్స్ అన్ని కుక్ అవుతాయి। అంతేనండి, వెజిటేబుల్ దోస రెడీ అయ్యింది। చూసారు కదండి ఇలా వెరైటీస్ ఆఫ్ దోసస్ ఎలా తయారు చేశానో। మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేస్తారా? ట్రై చేస్తే నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। చూసారు కదా ఒకే బ్యాటర్ తోటి ఇన్ని రకాల దోసలు రెడీ చేసుకోవచ్చు। మరి
మా ఛానల్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరెన్నో నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కేటీరావ్ వరల్డ్.